కర్నూలు నుండి గుంటూరు జిల్లాకు వలస వచ్చిన కూలీలు కరోనా లాక్డౌన్ కారణంగా గుంటూరులో ఇరుక్కుపోవడంతో తమను ఎలా అయినా ఆదుకోవాలని హోంమంత్రి సుచరితను వేడుకున్నారు. ఎట్టకేలకు వారు పడుతున్న సమస్యలను చూసిన మంత్రి సుచరిత వారిని తమ స్వగ్రామాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై వైద్య అధికారులతో పాటు పోలీసు అధికారులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించడంతో వారి ఆనందం వ్యక్తం చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు ఇటీవల ప్రతిపాడు వచ్చిన హోంమంత్రి సుచరిత వద్ద తమ ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి అధికారులతో చర్చించారు. దీంతో వలస కూలీలను గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్కు తరలించేందుకు అనుమతి లభించడంతో వారు స్వగ్రామాలకు వెళ్లి వారికి ఆరోగ్య కరోనా పరీక్షలు నిర్వహించి మాస్కులు ఇచ్చి తరలిస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలోని గొట్టిపాడు, పాత మల్లాయపాలెం, వంగిపురం, మేడవారిపాలెం, ప్రత్తిపాడు గ్రామాల్లో ఉన్న సుమారు 800 మంది కూలీలను ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో కర్నూలుకు తరలించారు.